ఈరోజున ప్రతి జిల్లాలో ఉండే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్కి విత్డ్రా చేశారు. అంటే ఎంత అంటే విద్యార్థులకు నిలబడతాం, మేము మేనమామలను నిలబడతాం విద్యార్థులకు అని చెప్పి మేనమామ ఏం చేస్తున్నాడంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ మేనమామ తీసేసుకుంటున్నాడు. అది వాళ్ళు చేసి సో మీకు మేనమామ కావాలి కూడా 2024 అంటే చెప్పండి అందరికీ, మాకు మా మేనమామ కావాలి, మా మేనమామ మాట ఇచ్చాడు మాకు మమ్మల్ని బాగా చూసుకుంటాడు అంటే సరేనమ్మా మీ మే మీదే చెప్పండి, వైసీపీ పాపం తీసుకుంటారు కదా మద్దతుదారులు అందరూ చెప్పండి మీ మేనమామ మీ కాలేజ్ డబ్బులు తీసేసుకున్నాం, మీ కాలేజీలు తీసేసుకున్నాం అమ్మేస్తున్నాడమ్మా మీ మేనమామ, మీకు ఓకే అంటే 2024 కూడా వార్తో పాటు వెళ్ళండి, ఈసారి మీ ఇల్లు కూడా మీరు తీసేసుకుంటారమ్మ అని చెప్పండి. మన పిల్లలకు మంచి చేయాలి అని చెప్పి విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే రాజకీయంగానో వ్యక్తిగతంగానో ఇవాళ నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు. అదేదో నేను చేస్తా ఉన్నది తప్పు అన్నట్టుగా నా వల్ల ఏదో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది తెలుగు జాతి అన్నట్టుగా ఈరోజు నన్ను టార్గెట్ చేసి నా మీద అవాకులు చవాకులు ఇవాళ పేలుతా ఉన్నారు. ఒకసారి ఈ అవాకులు చవాకులు పేలుతా ఉన్న వీళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ మనస్సాక్షిని మీ గుండెల మీద చేతులు వేసుకుని మీ మనస్సాక్షిని అడగమని అడుగుతా ఉన్నా. హిపోక్రసీని వదిలి డెమోక్రసీకి విలువ ఇవ్వమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇటువంటి మాటలు పాటలాడుతూ ఉన్న ఈ పెద్ద మనుషులందరినీ కూడా అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకులున్నారు, పత్రికాధిపతులున్నారు, చివరికి రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ఉన్న వైస్ ప్రెసిడెంట్ పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సినీ రంగంలో ప్రముఖ స్థానం సంపాదించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడే ఇదే వేదిక మీద నుంచి, మీ బిడ్డలు మీ మనవళ్ళు వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేదవాడు చదవకూడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే వేదిక మీద నుంచి. ఏ కొందరో బాగుపడితే సమాజం బాగుపడదు. సమాజం బాగుపడాలి అని అంటే అందరూ బాగుపడితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అన్నది ఎవరూ కూడా మర్చిపోవద్దు అని చెప్పి వీళ్ళందరికీ కూడా ఇదే వేదిక మీద నుంచి గుర్తు చేస్తూ ఉన్నాను. పేదరికం నుంచి బయటపడాలి అని అంటే మనకున్న ఏకైక మార్గం చదువులు ఒకటే. చదువు ఒకటే దొంగలు సైతం ఎత్తుకుపోలేని ఆస్తి. చదువు ఒకటే నిజమైన సంపద.